శ్రీమతి సోనియా గాంధీ గారు సాహసోపేతమైన చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన శాసనం రాసి పార్లమెంట్ చట్టసభలలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. మరి ఈరోజు నేను అడుగుతున్నా నరసింహస్వామి సాక్షిగా నిజామాబాద్ జిల్లా ప్రజల్ని, కానీ ఈ ప్రాంత రైతులకు గిట్టుబాటు ధర వచ్చిందా అని నేను అడుగుతున్నా. ఈ ప్రాంత చెరుకు రైతులను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకున్నదా అని నేను అడుగుతున్నా. ఈ ప్రాంత ఎర్రజొన్న రైతులకు గిట్టుబాటు ధర వస్తుందా అని నేను అడుగుతున్నా. ఈ ప్రాంత పసుపు రైతులకు బోర్డు తెస్తాను ఒక ఆయన, బోర్డు తిప్పేసిన ఆయన ఇవాళ గిట్టుబాటు ధర లేక 35-40 వేల ఎకరాలలో పసుపు పండించే రైతులు ఇవాళ 10 వేల ఎకరాలకే పరిమితమైనరు. వాళ్లకు గిట్టుబాటు ధర రాక నష్టాలలో మునిగి తేలుతున్నారు. ఒకప్పుడు పసుపు 1 క్వింటాల్ అమ్మితే తులం బంగారం వచ్చేది. ఈరోజు మాసం బంగారం అన్న పసుపు రైతులకు వస్తుందా? పసుపు బంగారం పండించే రైతులను ఆలోచన చేయమని ఇక్కడున్న మిత్రులను అడుగుతున్నా. కేసీఆర్ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. తెలంగాణ సమాజంలో, తెలంగాణ ప్రభుత్వంలో ఖాళీలు ఉన్న ఉద్యోగాలు కూడా భర్తీ చేయకుండా అందరినీ నిరుద్యోగులను చేసి రోడ్ల మీద తిప్పుతున్నారు. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చిందా? పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా? దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? ఈ భీమ్గల్ మండలం ఎత్తైన ప్రాంతం, కరువు ప్రాంతం. కాళేశ్వరం నీళ్లు తేవాల్సిన అవసరం ఉండే ఈ ప్రాంతానికి కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయా? గోదావరి జలాలు వచ్చినాయా అని నేను అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రం అయితే వచ్చింది, చంద్రశేఖరరావు గారికి 1000 కోట్ల రూపాయల ఆస్తులు వచ్చినాయి, 100 ఎకరాల ఫామ్ హౌజులు వచ్చినాయి, చూపించుకోవడానికి టీవీలు వచ్చినాయి, రాసుకోవడానికి పేపర్లు వచ్చినాయి. సాయంత్రం అయితే సేద తీరడానికి ఫామ్ హౌజులు, సినిమా వాళ్ళ గెస్ట్ హౌజులు వచ్చినాయి. కానీ తెలంగాణ ప్రజల కష్టాలు తీరలేదు. ముఖ్యంగా ఈ నిజామాబాద్ జిల్లా రైతాంగం ఈ దేశంలో ఏ రైతాంగ సంఘాల కంటే తక్కువ కాదు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల మెడలు వంచి కట్టు బానిసలుగా అదాని అంబానీలకు అమెజాన్లకు కట్టబెట్టాలని నరేంద్ర మోడీ అనుకుంటే, దాదాపుగా 16 నెలలు ఢిల్లీ సరిహద్దుల్లో మండు టెండల్లో మంచు కురుస్తుంటే ఎండకెండి వానకు తడిసి నరేంద్ర మోడీ మెడలు వంచి ఆ చట్టాలను వాపసు తీసుకునే విధంగా అక్కడ రైతాంగం పోరాటం చేసింది. వాళ్లతో ధీటుగా పోరాడగలిగిన శక్తి సామర్థ్యాలు హర్యానా పంజాబ్ రైతులతో పోరాటంలో, పట్టుదలలో, పౌరుషంలో మా నిజామాబాద్ బిడ్డలు ఇక్కడి రైతులు ఎందులో తీసుకోరని నేను చెప్తున్నా. ఎందుకంటే 100 రోజుల్లో చెరుకు పరిశ్రమను తెరుస్తా అని మాట ఇచ్చి మోసం చేసినందుకు కల్వకుంట్ల కవితని ఇక్కడి చెరుకు రైతులు 172 మంది పార్లమెంట్ ఎన్నికలలో నామినేషన్లు ఏపించి మట్టి గరిపించి ఈ నిజామాబాద్లో టీఆర్ఎస్ పార్టీని మట్టిలో కలిపేసిన చరిత్ర ఇక్కడి రైతులకు, రైతు పోరాటం చేసే నాయకులకు ఉన్నది. మరి అధికారంలోకి వచ్చిన వెంటనే పసుపు బోర్డు తెస్తా అని రాసిచ్చి బాండ్ పేపర్ ఇచ్చిన మిత్రుడు ఢిల్లీ పోయి బాండును మర్చిపోయి ఇక్కడ రైతులతోనూ ఉన్న బాండింగ్ను తెగదెంపులు చేసుకున్నాడు. అతన్ని కూడా ఏ గ్రామాలకు రాకుండా అడ్డుకొని ఇక్కడి రైతులు తమ యొక్క పట్టుదలను ప్రదర్శించారు. మరి ఈరోజు ఈ పాల్కొండ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా అయ్యి మంత్రి అయ్యి చంద్రశేఖరరావుకి కుడి భుజాన్ని, ఆయనకు అత్యంత సన్నిహితుణ్ణి, నేనేం చెప్తే గదే అని అంటాడు. నువ్వు ఏం చెప్తే అదే అయినప్పుడు, చంద్రశేఖరరావు నీ చెప్పు చేతల్లో ఉన్నప్పుడు, చంద్రశేఖరరావే నీ చేతిలో కీలుబొమ్మ అయినప్పుడు ఈ ప్రాంతంలో చెరుకు పరిశ్రమల్ని ఎందుకు మూత వేసిండ్రు 2015లో? 100 రోజుల్లో తెరుస్తామని చెప్పినప్పుడు ఎమ్మెల్యేగా మంత్రిగా నీకు బాధ్యత లేదా అని చెప్పి నేను మంత్రి ప్రశాంత్ రెడ్డిని నేను అడుగుతున్నా. ఇవాళ ఎర్రజొన్నలకు ఇస్తున్న ధర ఏంది? పసుపుకు వస్తున్న ధర ఏంది? 12,000 క్వింటాల్ ఇస్తే కానీ గిట్టుబాటు కాదు పసుపుకు. 3,500 కనీసం
లేదా 4000 రూపాయలు ఇస్తే గాని ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర రాదు మొక్కజొన్న సోయాబీన్ గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు వీళ్ళకి ఎవ్వరికి ముఖ్యమంత్రి నీ చేతుల్నే కీలుపోమైనప్పుడు ఈ ప్రాంత రైతుల్ని ఆదుకోవడానికి ఎందుకు నువ్వు ఆ ప్రయత్నం చేయలేదు అని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి అయిన ప్రశాంత్ రెడ్డి నేను అడుగుతున్నాను